చాలామంది అమ్మాయిలు అమ్మ బాబా అసలు ఇంటి ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే భయం ఏదైపోతుంది ఏదైపోతుంది కానీ ఇక్కడ ఒక తెలుగు అమ్మాయి డాక్టర్ శ్రీ డాక్టరే పోస్ట్ చదువుతున్నారు చూడండి తెలుగు అంత బాగా మాట్లాడతారు హాయ్ మేడం హాయ్ మేడం మీ పేరు నా పేరు శ్రీ శ్రీ అమీర్ ఇప్పుడు నేను బెంగుళూరు నుంచి ఐ డూయింగ్ మై PhD ఇన్ సోషల్ ఎంటర్‌ప్రెనర్‌షిప్ సో నేను లడఖ్ కి ఫస్ట్ టైం వచ్చాను బాగుంది కదా లడఖ్ చాలా బాగుంది కదా ఇట్స్ సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్ అమేజింగ్ ప్లేస్ ఏం చెప్తారు వాళ్ళకి ఏమంటారు ఇక్కడ జనాలు చాలా బాగుంటారు చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవును చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు మీకు వేరే ఊరికి వచ్చాను లేదు అంటే యూనో ఇంటి నుంచి దూరంగా ఉన్నాను అన్న ఫీలింగ్ రాదు ఈ హోటల్లో మీరు చాలా రోజులు కదా అలా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది కదా జాస్టల్ చాలా బాగుంది ఇక్కడ స్టాఫ్ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ వాళ్ళకి మొత్తం ఏమంటారు లదాఖ్ గురించి ఎంత క్లియర్గా తెలుసు సో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు మీకు అన్ని డీటెయిల్ డీటెయిల్గా వాళ్ళు ఏమంటారు మీకు ప్లాన్ ట్రావెలింగ్ ప్లాన్ ఇస్తారు సో ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ మీకు ఎక్కడ అసలు ప్రాబ్లం లేదు మన ఇండియన్ ఫుడ్ దొరకదు లేదు అంటే ఆంధ్ర ఫుడ్ దొరకదు అలా ఏం లేదు మేజర్లీ అంతా రైస్ తింటారు సో మీకు రైస్ ఎక్కడికి వెళ్ళినా రైస్ దొరుకుతుంది దాల్ దొరుకుతుంది తెలుగులో చెప్పాలంటే పప్పు 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 చారు పప్పు చారు లేదు కాదు అసలు ఇది ప్యారిసు స్విట్జర్లాండ్ ఇవన్నీ దిగదొరు కదా దీని అసలు ఇక్కడికి వస్తే మీరు అసలు స్విట్జర్లాండ్ కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ పొద్దున్నే లేచి చూస్తే ఎక్కడ మొత్తం సరౌండింగ్ నాలుగు వైపులా మీకు కొండలు మంచి కొండలు కొండలే దొరుకుతాయి ఇంకేం లేదు నెక్స్ట్ గ్రీన్ వాటరు బ్లూ వాటర్ అది క్లియర్ వాటర్ వాటర్ క్రిస్టల్ క్లియర్ వాటర్ కింద ఐసు కింద వాటర్ చూస్తే మీరు కింద రాళ్ళు అన్ని కూడా క్లియర్ ఇయర్ గా చూడొచ్చు నిజం మళ్ళీ కైస్ తోని రోడంతా ఒక ఐస్ స్కేటింగ్ లాగాన నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు ప్రాముఖ్యత ఏంటి అంటే ఒక్కొక్క కొండ ఒక్కొక్క స్ట్రక్చర్ టెక్స్చర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది టెక్చర్ కలర్ అన్నీ మార్పుతూ ఉంటుంది అందరూ అంటారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్సిజన్ దొరుకుతుంది మామూలుగా అవును కానీ నాకు వచ్చి అసలు ప్రచోడ్ ఏ ప్రాబ్లమ్ రాలేదు కొంతమందికి వస్తుంది ప్రాబ్లమ్ కొంతమంది మందికి వచ్చింది నాకు ఓకే సో మీరు ప్రికాషన్స్ తీసుకుంటే తీసుకోలేదు సో మాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫస్ట్ త్రీ డేస్ ఇప్పుడు ఓకే అమ్మాయిని ఒక్కదాన్ని ఒంటరిగా రాలేను అలా అనుకో అనుకోవడానికి అసలు ఇక్కడ మనకు ఇట్ ఇస్ సేఫ్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఏ ప్రాబ్లం లేదు మీరు రాత్రి పన్నెండింటికి ఒంటరిగా వెళ్ళినా కూడా హా కొంచెం కుక్కల భయం కుక్కల భయం కాదు కానీ ఆర్మీ వాళ్ళు మొత్తం గెనలోటుకొని ఉన్నారు అమ్మాయి మీద చెయ్యేస్తే అలా చెయ్యేస్తే చాలు మొత్తం గెనలో అదేమో నాకు తెలియదు కానీ అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అది మటుకు గ్యారంటీ అవును అది ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వచ్చిస్తున్నాను అన్న భయం ఏం లేదు ఒంటరిగా రావచ్చు ఎక్కడికైనా ట్యాక్సీస్తో తీసుకున్నారు కదా ట్యాక్సీ టాక్సీ జర్నీ కదా అక్కడ బెంగళూరు నుంచి ట్యాక్సీస్ అన్ని బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చాను తర్వాత ఇక్కడ నేను టూ వీలర్ రెంట్కి తీసుకొని మీరు టూ వీలర్ రెంట్కి తీసుకొని తిరగచ్చు మీకు బైక్ వచ్చా బైక్ అంటే స్కూటీ వచ్చు ఓకే సూపర్ సూపర్ అయితే లైక్ ఇప్పుడు ఈ ఏరియాకి రావాలంటే చాలా మన సైడ్ నుంచి సౌత్ నుంచి చాలా కష్టం కదా ఫ్లైట్స్ లేదా బై రోడ్ రావాలి ఫ్యామిలీ అనుకుంటే కార్లో రావచ్చు రావచ్చు ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు అబ్బాయి అయితే బైక్ లో వచ్చాడు సో మీకు బైక్ వస్తే ఇంత దూరం ఒంటరిగా ట్రావెల్ చేయడానికి వీలుగా ఉంటే మీరు ట్రావెల్ చేయండి లేదు అంటే ఫ్లైట్ లో వచ్చి హాయిగా ఏమంటారు ప్రైవేట్ ట్యాక్సీ ఉంటుంది బైక్స్ ఉన్నాయి కార్లు ఉన్నాయి స్కూటీలు కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి చాలా డబ్బులు కావాలి డబ్బులు కావాలి ఓకే మేడం మీరు డాక్టర్ ఏ ఇప్పుడు శ్రీ అండి శ్రీ కాస్త డాక్టర్ శ్రీ త్వరలో అవ్వబోతున్నారు కదా ఇన్ వన్ ఇయర్ లోని సో వైద్య నారాయణ అంటారు అది పక్కన పెట్టండి ఈ డాక్టర్ ఇది నార్మల్ డాక్టర్ స్కాలర్ డాక్టర్ నాట్ ఏమంటారు వైద్యం డాక్టర్ కానీ డాక్టరేట్ రావడం అది కష్టం నాకు కూడా అందుగానే మరి ఇంకా చూద్దాం త్వరలో నేను కూడా డాక్టర్ అయిపోతాను చాలా బాగా మాట్లాడారు